బాబాయ్ లేటా బాయ్ ఎక్కడ కొడవు బాబాయ్ ఈ విగ్గులో పోయి మహిళకి చస్తున్నాను అయ్యో శ్రీరామచంద్రుడి మీసాలు ఏంటి అక్కడ బయట జనం తడతారేమో తరే నా తరే పెళ్ళాలతో యుద్ధం చేసే రావుడికి మీసాలు అనొచ్చు ఆయన లేరమ్మా ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా ఆ వైపు నరుము చూద్దారా ఎవరు కావాలమ్మా మీరు హిడింబి గారేనా సీతక్కడండి నేనే సీతని అమ్మా మీ అల్లుడి గారేనే మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడి గారు సరే సరే వెళ్ళి కూర్చోండి పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం నాయనా నువ్వా నువ్వా అలా తీరా పంప కొల్లెట్లో కలిసిపోయిందయ్యా ఏమింది ఏమని పెట్టయ్యా ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు చూడు మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరభద్రుడు బాగి వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తముకు వేయించారు గొప్ప చిక్కుచ్చి పడింది తరే నా తరే డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి మానేద్దాం ఎలా ఏమంటావయ్యా అవతల జనం ఘోరం దూకి లోపలికి వచ్చి సీట్లు అయిపోయారు ఇప్పుడు నాటకం లేదన్నావు మన రక్తం తాగేట్టుగా ఉన్నారు ఇదెక్కడ కావాలండి బాబు నాటకం వేస్తే ఒకళ్ళు చంపారు వేయకపోతే మరొకళ్ళు చంపారు ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దానికి మానేద్దాం బాబు 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 మునులు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాపచుట్టల్లో పడిపోయారు నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే మరి కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తున్నాయి నాకు కానివ్వండి అక్కడే అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్ బాబాయ్ ఎందుకని మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా డాక్టర్ మన ఏసీ బెంజ్ కారులో వెళ్దాం పద అరుకు నీళ్ళు ఇచ్చిన 6 రూపాయలు ఇవ్వాలి ఆయనే ఉంటే మంగలేదు కానీ ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్ తినేవాళ్ళం కదా అమ్మా మరి ఎప్పుడు ఎలా తగ్గుతాయి నా తర